భారత్ లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుంది అయితే మంగళవారంతో పోల్చితే దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి భారత్ లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా అరవై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఐదు వందల నలభై రెండు మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు దీంతో కరోనా వైరస్ బారిన మొత్తం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక గత ఇరవై నాలుగు గంటల్లో లక్ష ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది కోవిడ్ బాధితులు వివిధ ఆసుపత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం రెండు కోట్ల ఎనభై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఒక్క వంద మంది కరోనా బాధితులు కోలుకున్నారు దేశంలో ప్రస్తుతం ఎనిమిది లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి అంతేకాకుండా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఎనిమిది లక్షల నాలుగు వందల యాభై ఎనిమిది మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు దీంతో దేశంలో ఇప్పటి వరకు ఇరవై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి శాఖ తెలిపారు in the తెలంగాణలో కరోనా వైరస్ ఉద్రిత కొనసాగుతుంది రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ నిలకడగా కొత్త కేసులు నమోదవుతున్నాయి తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల నలభై మూడు శాంపిల్స్ సేకరించగా వారిలో ఒక వెయ్యి ఐదు వందల యాభై ఆరు మందికి కరోనా పాజిటివ్ అని తేల్చారు ఇక ఇవాళ రెండు వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు జీరో పాయింట్ ఐదు ఏడు శాతంగా ఉంది ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక కోటి అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు శాంపిల్స్ పరీక్షించారు కాగా తాజాగా బులెటిన్ ప్రకారం నమోదైన గణాంకాలను కలుపుకొని తెలంగాణలో ఇప్పటి వరకు ఆరు లక్షల ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది కరోనా బారిన పడ్డారు అదే సమయంలో ఐదు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది కరోనా జయించి ఆరోగ్యంగా నిలిచారు దురదృష్టవశాత్తు కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల పది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గింది వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో తొంభై ఆరు వేల నూట యాభై మూడు శాంపిల్స్ పరీక్షించగా ఐదు వేల ఏడు వందల నలభై ఒక్క మంది కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పద్దెనిమిది లక్షల ఇరవై వేల నూట ముప్పై నాలుగు మంది చేరింది ఇందులో డెబ్బై ఐదు వేల నూట ముప్పై నాలుగు మంది యాక్టివ్ కేసులున్నాయి అటు నిన్న పది వేల ఐదు వందల అరవై ఏడు మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడంతో రికవరీ కేసుల సంఖ్య పదిహేడు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిదికి చేరింది అలాగే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మరో యాభై మూడు మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇప్పటిదాకా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య పన్నెండు వేల యాభై రెండు మంది చేరుకు ంది